మార్నింగ్ ఎవ్రీ వన్, నేను మీ జాన్ రెడ్డి తీగల. మరి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు, ఉద్యోగానికి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు, ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరికీ తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగ బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి ఈ యొక్క ఈ సంవత్సరంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించాలని, ఆ భగవంతుడు కూడా మీకు ఆయు ఆరోగ్యాలతో పాటు మంచి విజ్ఞానం అందించి మీ లక్ష్య సాధనలో తోడ్పడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రైట్, మరి తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి నుంచి ఒక వార్త వస్తుంది. జేఎల్ పోస్ట్ లో జూనియర్ లెక్చరర్ పోస్టులకు ప్రభుత్వం అనుమతించింది, ఆర్థిక శాఖ అనుమతించింది అని. అదేవిధంగా గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, సీటెడ్ రాయాలా వద్దా, తెలంగాణలో డిఎస్సి ఎప్పుడు ఉండబోతుంది అనే మొదలగు అంశాలకు సమాధానంగా ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. మన ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ చేసుకున్న మిత్రులు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు తెలియజేయండి. ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారం ఈ ఛానల్ ద్వారా మీ ముందుకొచ్చి అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. ఫస్ట్ జయల్, దశాబ్ద కాలం తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న అధ్యాపకుల భర్తీ కోసం ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం నిజంగా శుభ సంతోషం, శుభ పరిమాణం. దీనితో చాలా మంది గురుకులానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లో ఒక రకమైన సంఘర్షణ మొదలైంది. సార్, గురుకులాలు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి, జనరల్ డిఎస్సి తెలుగు మీడియంలో ఉంటుంది, మేము ఇటు కన్వర్ట్ కావాలా అని. మీరు ఎంతసేపు ఏం చేస్తున్నారు అంటే ఆ యొక్క 1300 పోస్టులు, 22000 పోస్టులు చూసి ఈ అన్ని పోస్టులకు మేము ఎలిజిబుల్ అనుకోని చెప్పి, గురుకులాల్లో 9000 ఉంటే ఈ 2300 పోస్టులు చూసి ఇటు కన్వర్ట్ అయిదాం అనుకుంటున్నారు. జేఎల్లో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయండి. మీ సబ్జెక్ట్లో, మీ కేటగిరీలో, మీ జోన్లో అవి మల్టీ జోన్ పోస్టులు అన్నా, అంటే రెండే జోన్లు ఉంటాయి, మల్టీ జోన్, జోన్ 1, జోన్ 2. మరి దాంట్లో మన సబ్జెక్టులో, మెడ కేటగిరీలో తక్కువ పోస్టులే ఉంటాయి. అదేవిధంగా ఈ జేఎల్ పోస్టులకు బీఈడీతో పని లేదు. పీజీలో జనరల్ అభ్యర్థులు 50%, అదేవిధంగా రిజర్వేషన్ అభ్యర్థులు 50%తో ప్రభుత్వ గుర్తింపు పొందిన, యూజీసీ గుర్తింపున్న యూనివర్సిటీ నుంచి ఎవరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆ సబ్జెక్టులో చేసినా ఎలిజిబులే. అది రెగ్యులర్ మోడ్ కావచ్చు, డిస్టెన్స్ మోడ్లో కావచ్చు, అంటే బీఈడి లేదు కాబట్టి పీజీ అభ్యర్థులు అందరూ కూడా దీనికి రేపు మన కాంపిటీషన్ ఇస్తూ ఉంటాం. మరి జైల్లో ఏముంటా సార్, జైలుకైతే కొత్త ప్యాటర్న్ ఇంకా ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. పాత ప్యాటర్న్ ప్రకారం అయితే 2 పేపర్లు ఉంటాయి, ఒకటి జనరల్ స్టడీస్ 150 మార్కులు, తెలంగాణలో ఏ ఎగ్జామ్కైనా కామన్ జిఎస్ ఉంటుంది, జనరల్ స్టడీస్ 150 మార్కులు. అదేవిధంగా సబ్జెక్ట్ 2 పేపర్ ఉంటుంది, 150 బిట్లు ఉంటాయి, 10 బిట్కు 2 మార్కులు, 300 క్వశ్చన్లు ఉంటాయి, క్వశ్చన్లు 300 మార్కులు, అంటే మీ సబ్జెక్ట్ 300, జిఎస్ 150, 450, 20-50 మార్కులు అనేది ఇంటర్వ్యూ కానీ డెమో కానీ ఉంటుంది, ఇంటర్వ్యూ కానీ డెమో కానీ 50 మార్కులు అనేవి ఉంటుంది. మొత్తం 500 మార్కుల ఆధారంగా గత రిక్రూట్మెంట్ లో మనకు జైల్ అదేవిధంగా డిఎల్ భర్తీ చేసేవారు. ఒకవేళ డిఎల్కి అయితే తప్పనిసరిగా పీజీ ఉండాలి, పిహెచ్డి లేదా నెట్ లేదా సెట్, ఈ మూడింటిలో ఏదో తప్పనిసరిగా ఉండాలి డిగ్రీ లిస్టర్కి అయితే. జూనియర్ లిస్టర్కి అయితే సెట్ నెట్ వాటితో పని అనేది లేదు, వాటితో పని అనేది ఏమీ కూడా లేదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మరి సార్, ఇప్పుడు కన్వర్ట్ కావాలి వద్దండి, దయచేసి గురుకులానికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో, గురుకుల ఉద్యోగాలన్నీ జోన్ ఉద్యోగాలు, పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది, మీరు గురుకులానికి ప్రిపేర్ కావడం వల్ల ఆ కాంటెంట్, జైల్లో 300 మార్కుల కాంటెంట్ ఉంది కదా, ఆ కాంటెంట్ సేమ్ అండి. జైల్ కాంటెంట్ ఎలా వస్తుంది సార్, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు దాదాపు 60-70% సిలబస్ ఇంటర్ డిగ్రీదే వస్తుంది, టెక్స్ట్ బుక్ లో ఉన్నది. అదేవిధంగా 30-20% అవుట్ ఆఫ్ సిలబస్, అది పోస్ట్ గ్రాడ్యుయేట్ కావచ్చు లేదా ఆ సబ్జెక్ట్ యొక్క డీప్నెత్ అంతర్జాలంలో, ఇంటర్నెట్ లో, ఇతర పుస్తకాల్లో నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు, అక్కడి నుంచి మనకు వస్తుంది. పక్కా పీజీ వస్తుందని గ్యారంటీ లేదు, ఎందుకంటే పీజీ సబ్జెక్ట్ అనేది ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా ఫ్రేమ్ చేసుకుంది కాబట్టి మనకి 80% ఈ బుక్స్ నుంచే వస్తాయి. మరి మీరు గురుకులాల్లో జేఎల్ కానీ పీజీటి కానీ చదివితే ఇవే చదువుతారు కదా, ఇంటర్ డిగ్రీ కాంటెంట్ చదువుతారు కదా, మరి అక్కడ అక్కరస్తుంది కదా. అందుకని మీరు దయచేసి అది జైల్ రాయండి, తప్పు జైల్ రాయండి, పోటీ పడండి, కానీ గురుకులాన్ని వదులుకొని మాత్రం అక్కడికి వెళ్ళకండి, ఎందుకంటే గురుకులాల్లో పోస్టుల సంఖ్య ఎక్కువ, జోన్ పోస్టులు, జైల్లో పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది, దానికి కాంపిటీషన్ ఇవిగా ఉంటాయి. కాబట్టి ముందు కూడా మన గురుకుల నోటిఫికేషన్ అవకాశం ఉంది, జైల్ ఎమ్మటే నోటిఫికేషన్ రాదండి, ఎందుకంటే కేవలం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదించింది, ఆ తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు పోవాలి, అది జైలు ట్రాన్స్ఫర్ జరగాలి, అది రోస్టర్ విధానం బయటికి తీసుకురావాలి, వేకెన్సీ లిస్టు బయటికి రావాలి, తర్వాత టీఎస్పీఎస్సికి వెళ్ళాలి, అక్కడ నుంచి నోటిఫికేషన్ జారీ చేయాలి,
చేయాలి కాబట్టి గ్రూప్ 1 పిలుస్ అయ్యేంత వరకు నోటిఫికేషన్ రాకపోవచ్చు ఎందుకంటే రెండు నోటిఫికేషన్లు ఎమ్మటేమంటే ఇయ్యమని కూడా గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది దానికంటే ముందు గురుకులం వస్తుంది అది మర్చిపోకండి కాబట్టి అది చూసి అంటే మీలో స్థిరత్వం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఆల్రెడీ గురుకులానికి ప్రిపేర్ అవుతున్నావు డీజీటో పీజీటో చదువు మధ్యలో ఒక రాగానే ఎందుకు అనమాట అయితే నీలోనే స్థిరత్వం లేకపోతే లక్ష్యాన్ని నువ్వు ఎలా సాధించుకుంటావు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో స్థిరత్వం వెరీ ఇంపార్టెంట్ ఒక పని చేసే ముందు 1000 సార్లు నువ్వు ఆలోచించు పని ప్రారంభించాక వెనుదిరిగి చూడకు గురుకులానికి సిద్ధమైతున్నప్పుడు గురుకులానికి కొనసాగించు మధ్యలో కన్వర్ట్ కాకు ఆ గురుకులంలో నువ్వు నేర్చుకున్న జిఎస్ నువ్వు నేర్చుకున్న కాంటెంట్ రేపు జేఎల్డిఎల్ లో అవసరం వస్తుంది అదే కాంటెంట్ అదే మెథడాలజీ మన టీఆర్టీ స్కూల్ అసిస్టెంట్ లో అవసరం వస్తుంది అంటే ఒక కాల నేర్చుకున్న విజ్ఞానం మరో సందర్భంలో ఎక్కడో ఒకసారి అవసరం వస్తుంది కాబట్టి నేను ఎప్పుడు అప్పుడు ఇప్పుడు చెప్పే మాట ఒక్కటే మీ సబ్జెక్ట్ లో మీకు పరిపూర్ణమైన పరిజ్ఞానం ఉండాలి అప్పుడు మీకు పరిపూర్ణమైన పరిజ్ఞానం ఉంటే అది జేఎల్ అయినా పీజీటీ అయినా టీజీటీ అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా వెరీ ఈజీ అని చెప్పా మన సబ్జెక్ట్ మీద మనకు పట్టు లేకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన మనం ఇంటర్మీడియట్ కాంటెంట్ కూడా చేయలేకపోతున్నామంటే మన సబ్జెక్ట్ లో మన కాంటెంట్ నిర్మాణంలో ఏదో ఒక లోపం ఉంది ఆ లోపాన్ని ఇప్పుడైనా సరి చేసుకో నోటిఫికేషన్ వస్తుందా రాదా నీకు అవసరమా ఇప్పుడు వస్తుంది రేపు నోటిఫికేషన్ వస్తుంది నువ్వు రాస్తావా నువ్వు సిద్ధంగా ఉన్నావా ఇది ఎప్పుడైనా ఆలోచించావా అది ఆలోచించవు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అంత అది వచ్చి అదో పూలి అంటే ఇదో తోకనే కాలం ఇది ఇక మొత్తం వాట్సాప్ యూనివర్సిటీ ఉస్మానియా కాకతీయ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అవి రెండు క్లోజ్ చేసి వీటిని కొనసాగిస్తే సరిపోతుంది నీకంటూ స్థిరత్వం లేకుండా ఆ పేపర్లు వస్తుంటాయి జైల్ రాయొద్దని కూడా చెప్పారా నీకు మరి గురుకులాన్ని ఎందుకు కోలుకుంటున్నా ఎట్టి పరిస్థితుల్లో వదులుకో ఒక నిన్న నుంచి అయ్యే ఒకటే వాట్సాప్ ద్వారా మెసేజ్ పెడుతున్నారు మీ ప్రిపరేషన్ అలానే కొనసాగించండి నెక్స్ట్ గురుకులం మీద చూద్దాం నెక్స్ట్ మంత్ గురుకుల నోటిఫికేషన్ ఇవ్వడానికి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రయత్నాలు ప్రారంభించింది ఖచ్చితంగా ఆగస్టులో గురుకుల నోటిఫికేషన్ ఎండింగ్ వరకు ఉండవచ్చును కాబట్టి గురుకులం మీద క్లారిటీ ఉంది నోటిఫికేషన్ వస్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది జైల్ కంటే ముందు గురుకులమే వస్తుంది అయినా గురుకులానికి ప్రిపేర్ అయినటువంటి ఒక టీజీటీ పీజీటీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి స్కూల్ అసిస్టెంట్ జైల్ కు కూడా ఆ కాంటెంట్ 70% కనపడుతుంది అవసరం వస్తుంది కాబట్టి 80% లో మీకు ఇబ్బంది లేదు కాబట్టి ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళండి గురుకుల నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం మనకు ఇక నెక్స్ట్ టీఆర్టీ మీద పేపర్లో కూడా ఆంధ్రప్రభ పత్రికలో వచ్చినట్టుంది అవన్నీ కూడా మీ పేపర్లో వచ్చింది ప్రామాణికంగా మీరు నమ్మకండి వారి యొక్క సర్క్యులేషన్ కోసం రకరకాలుగా రాస్తూ ఉంటారు ప్రభుత్వం వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఇక్కడ ఏదుమతీకరణ స్టార్ట్ చేసింది అదే హై స్కూల్లో సబ్జెక్ట్ టీచర్లు ఉంటే ఎడ్జీ టీచర్లను పంపించి అక్కడ బోధన చేస్తుంది ఇక చాలా మంది ప్రశ్న అడుగుతున్నారు సార్ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకుంటున్నారు అదేవిధంగా విద్యాశాఖలో ఎడ్జీట్లని అడ్జస్ట్మెంట్ చేస్తారు కదా సార్ నోటిఫికేషన్ ఉండకపోవచ్చు అని మీకు నోటిఫికేషన్ ఇచ్చి మీకు ఎగ్జామ్ పెట్టి మిమ్మల్ని ఎంపిక చేసి మిమ్మల్ని స్కూల్ పంపించాలంటే 6 నుంచి 9 నెలల సమయం పడుతుంది గవర్నమెంట్ కు మరి 6 నుంచి 9 నెలల సమయం పల్లో గురుకులాల్లో జనరల్ స్కూల్లో పిల్లవాడికి ఎవరు చదువు చెప్పాలి వాడి విద్యాపరంగా అన్యాయానికి గురి కావద్దు కదా వాడు అన్యాయం గురి కావద్దనే ఉద్దేశంతో ఆ వర్క్ అడ్జస్ట్మెంట్ తప్ప ఇది నోటిఫికేషన్ ఆపడం కోసం కాదు అలాంటి ఆలోచన బయట పెట్టండి టీఆర్టీ నోటిఫికేషన్ తప్పనిసరిగా ఉంటుంది ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఒక నెల 2 నెలలు లేట్ అయినా కూడా 2022 నోటిఫికేషన్ గ్యారంటీ అదే ఎడ్జీటీ మిత్రులు ఎవరైనా ఉంటే మీకు వేరే ప్రత్యామ్నాయం లేదు గురుకులాల్లో కానీ జైల్లో కానీ మీకు కావాల్సింది ఒక్కటే ఎడ్జీటీ ఉద్యోగం ప్రయత్నం ఎప్పుడు విరమించకు ప్రిపరేషన్ అలానే కొనసాగించు నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చేయవలసినటువంటి పని ఏకైక పని రివిజన్ చేయడమే దానికి సిద్ధంగా ఉండాలి అంటే ప్రిపరేషన్ ను ప్రారంభించినటువంటి ప్రయత్నం చేయి నువ్వు చదివేటటువంటి ప్రయత్నం చేయి ఇది డిఆర్టీ నోటిఫికేషన్ మీద నెక్స్ట్ సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది మరి ఎవరైనా సీటెట్ తెలంగాణ రాష్ట్రంలో సీటెట్ క్వాలిఫైడ్ అయినా కూడా జనరల్ డిఎస్సిలో కానీ గురుకులాల్లో కానీ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక్కడ తెలంగాణ టెట్ కు ఎంత వ్యాలిడిటీ ఎంత వెయిటేజీ ఉందో సీటెట్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక్కడ తెలంగాణ టెట్ కు ఎంత వ్యాలిడిటీ ఎంత వెయిటేజీ ఉందో సీటెట్ కూడా తెలంగాణ రాష్ట్రంలో అంతే వెయిటేజీ అంతే వ్యాలిడిటీ ఉంది కాబట్టి ఎవరైనా క్వాలిఫైడ్ కాని మిత్రులున్నా గరిష్ట మార్కు తక్కువ మార్కులతో బార్డర్ మార్కులతో క్వాలిఫైడ్ అయినటువంటి వ్యక్తులున్నా సీటెట్ నిర్భయంగా రాసుకోవచ్చు 30 మార్కులు మాత్రం తెలుగులో ఉంటుంది మిగిలినంతా హిందీ ఇంగ్లీష్ లో పేపర్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు ముస్లిం సోదరులు అయితే వెరీ ఈజీ ఎందుకంటే వాళ్ళకి హిందీ బ్యాక్గ్రౌండ్ గా ఉంటుంది కాబట్టి హిందీలో పేపర్ ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది అనేది ఏమీ కూడా ఉండదు ఆ ప్రయత్నాలు చేసినటువంటి ప్రయత్నాలు మీరు చేయండి అదేవిధంగా ఇక ప్రిపరేట్ టీఆర్టీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మన యొక్క యాప్ లో పిఐ లైవ్ క్లాస్ అద్భుతమైన సుందరం వచ్చింది విశేషమైన ఆదరణ వచ్చింది అద్భుతంగా క్లాసులు రన్ అవుతూ ఉన్నాయి మరి నా మీద మీరు పెట్టినటువంటి నమ్మకాన్ని ఏ సందర్భంలో ఒమ్ము చేయను అప్ టు ఎగ్జామ్ వరకు పిఐ మీద ప్రామాణిక సమాచారం అభ్యసనం జరిపిస్తాను ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాను ప్రతి అంశాన్ని ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించి మీకు అందించినటువంటి ప్రయత్నం చేస్తాను ఆగస్టు మాసంలో థర్డ్ బ్యాచ్ కూడా రన్ చేద్దాం ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ కాగానే థర్డ్ బ్యాచ్ ని కూడా తీసుకెళ్దాం ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ కాగానే ఎక్కడ పోరు వాళ్ళు అప్ టు ఎగ్జామ్ వరకు మడతూనే ఉంటారు అప్ టు ఎగ్జామ్ వరకు పిఐలో ఈ యొక్క విద్యా దృక్పథాల్లో సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పిద్దాం ఖచ్చితంగా మీకు ఆ
విషయం లో నేను అసరైన తీస్తున్నాను ఎలాంటి ఇబ్బంది మీకు లేదు ఆ సబ్జెక్ట్ అందిస్తూ ఉంటా చాలా మంది సోషల్ కాంటెంట్ మీద సోషల్ మెథడ్ మీద తెలుగు మెథడ్ మీద ఈ గురుకులాల్లో టీఆర్టీపీ అభ్యర్థులు అడుగుతున్నారు సార్ దాని మీద కొన్ని వీడియోలు చేయండి అని తప్పనిసరిగా చేస్తాను అవి రెండు నా యొక్క సబ్జెక్ట్లే సోషల్ కాంటెంట్ అప్ టు డిగ్రీ వరకు అదేవిధంగా తెలుగు మెథడ్ సోషల్ మెథడ్ లో కూడా మీకేమైనటువంటి డౌట్ ఉన్నా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను ఒక ఆగస్ట్ మాసంలో దాని మీద ఒక ప్లాన్ చేసుకుందాం అదేవిధంగా మన అన్ని ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ లో కండక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఏది ఏమైనా మిత్రులు మీరు ఇక్కడ యాప్ లో ఉన్నా లేకున్నా మీకు చెప్పే సలహా ఒక్కటే నేను ప్రయత్నం విరమించకు కాంపిటీషన్ నుంచి బయటికి రాకు ప్రిపరేషన్ నుంచి మధ్యలోకి బయటికి రాకు సామాజిక మాధ్యమాల్లో వచ్చేది నమ్మకు నీకంటూ ఒక వ్యూహం నీకంటూ ఓ దృక్పథం నీకంటూ ఓ స్థిరత్వం ఉన్నప్పుడు నీ లక్ష్యాన్ని ఆపడం ఎవరికి సాధ్యం కాదు ఇక నిన్న మరో క్వశ్చన్ అడిగారు నన్ను నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సార్ మునుగోడు ఉప ఎన్నికలు వస్తున్నాయట ఎన్నికల కోడ్ వస్తే నోటిఫికేషన్ ఉండే కా సార్ రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేస్తారని మీకు చెప్పారా ఒకవేళ రాజీనామా చేసిన ఉప ఎన్నికలు పోతాడా అవన్నీ ఇక్కడ ఎవరు నమ్మారండి ఉప ఎన్నికల కోడ్ వస్తే కోడ్ అప్పుడే వచ్చిందా కోడ్ కంటే ముందు ప్రభుత్వం నోటిఫికేషన్ లేకుండా ఎలక్షన్ లో పోతుందా ఇవన్నీ ఎక్కడేస్తాయండి మీకు ఎలా వస్తాయండి ఎవరు చెప్పారండి ఇవన్నీ తప్పించుకునేవి నెగిటివ్ ఆలోచన ఎవరు ఇస్తారు ఆయన రాజీనామా చేస్తారో తెలియదు ఆయన రాజీనామా చేయాలి స్పీకర్ గీయాలి స్పీకర్ ఆమోదించాలి ఎలక్షన్ కమిషన్ పోవాలి ఎలక్షన్ కమిషన్ డేట్ ఇవ్వాలి డేట్ తర్వాత కోడ్ రావాలి కోడ్ తర్వాత ఎన్నికలు జరగాలి ఎలక్షన్ కోడ్ చదివి గవర్నమెంట్ వెయిట్ చేస్తా గవర్నమెంట్ ఎన్నికలకు పోవాలంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ ముందు ఎలక్షన్ కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చే పోతుంది కదా నిరుద్యోగులకు ఆ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పోతుంది కదా అది కూడా మనకు మంచి అవకాశమే కదా దాన్ని ఇస్తారు ఆయన రాజీనామా చేస్తారో తెలియదు ఆయన రాజీనామా చేయాలి స్పీకర్ ఇయ్యాలి స్పీకర్ ఆమోదించాలి ఎలక్షన్ కమిషన్ పోవాలి ఎలక్షన్ కమిషన్ డేట్ ఇవ్వాలి డేట్ తర్వాత కోడ్ రావాలి కోడ్ తర్వాత ఎన్నికలు జరగాలి ఎలక్షన్ కోడ్ చదివి గవర్నమెంట్ వెయిట్ చేస్తా గవర్నమెంట్ ఎన్నికలకు పోవాలంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ ముందు ఎలక్షన్ కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చే పోతుంది కదా నిరుద్యోగులకు ఆ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పోతుంది కదా అది కూడా మనకు మంచి అవకాశమే కదా దాన్ని పక్కా పెట్టండి ఆయన పోతడో పోడో తెలియదు రాజకీయాల గురించి మనకి ఎందుకండి మనకు కావాల్సింది ఉద్యోగం దానికోసం మనం ప్రయత్నం చేయడం కాబట్టి ఇలాంటి ఏమి నమ్మకండి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏదున్నా ఎలాంటి సమాచారమైనా ఎల్లా వేళలా మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటా కాబట్టి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి పిఐఈ మీద ఏమైనా ఉంటే నన్ను అడగండి పిఐఈకి నేనున్న మిగిలిన సబ్జెక్టులు మాత్రం మీరు ప్రిపరేషన్ స్కూల్ కోర్స్ దగ్గర పెట్టుకుని లైన్ టు లైన్ చేయడానికి ప్రయత్నం చేయండి చదవడమే కాదు అభ్యసన మస్తిష్కంలో లెర్నింగ్ చేయించండి విభిన్న రూపాల్లో ఎగ్జామినర్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు టెస్ట్ బుక్ లో ఉన్నది ఉన్నట్టు క్వశ్చన్ రాదు చాలా మంది అంటున్నారు ఈ బుక్లో వస్తాయి ఇదే వస్తుంది అవన్నీ ప్రీవియస్ పేపర్ చూస్తే మనకు తెలుస్తుంది సబ్జెక్ట్ మీద అవగాహన లేని మాటలు తప్ప మీరు ఖచ్చితంగా లెర్నింగ్ చేయండి నాట్ ఇస్ రీడింగ్ లెర్నింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆ లెర్నింగ్ చేయండి జేఎల్కి ఎలిజిబుల్ ఉంటే రాయండి అంతకంటే ముందు గురుకుల అవకాశం ఉంటే వదులుకోకండి నెక్స్ట్ టీఆర్టీకి సిద్ధంగా ఉండండి అది ఎప్పుడైనా రావచ్చు మరో ప్రామాణికమైన మరో మంచి సమాచారంతో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం.